నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణన్. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అయితే పోలింగ్ ముందు ఒక ఎత్తు, పోలింగ్ రోజు ఒక ఎత్తు, పోలింగ్ తర్వాత మరొక ఎత్తు, ఇన్ని పర్యాయాలుగా సాగింది మొత్తం ఏపీలో ఎన్నికల సరళి విషయానికి వస్తే గనక. మరొకవైపు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటగా Y0 175 అన్నారు. మరొకవైపు ఆయన లండన్ వెళ్తూ వెళ్తూ 151 సీట్లు పైబడి మనం సాధిస్తామంటూ కూడా తను సర్వే చేయించుకున్నటువంటి ఐపాక్ టీం ముందు ఘంటాపథంగా చెప్పి మరీ కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ లోపల చంద్రబాబు ఏమయ్యారు, ఈరోజు 101వ జయంతి ఎన్టీ రామారావుకు సంబంధించి, సో ఆయన ఎక్కడున్నారో కూడా పార్టీ శ్రేణులు కూడా తెలియలేనటువంటి పరిస్థితి. సో వాటెవర్ ఎన్ని పరిణామాలు ఏపీలో నెలకొన్నటువంటి ఎంటైర్ పరిణామాలు, మరోవైపు విశ్లేషణలకు సంబంధించి అనేక విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా కూటమే గెలుస్తుందని చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. మరోవైపు జగన్కి అపోనెంట్గా ఉన్నటువంటి టీవీపీ రామచంద్రరావు కూడా కొంచెం వైఎస్ఆర్సిపి ప్రోగా మాట్లాడటం, ఇది ఎంత దాని యొక్క ఆంతర్యం ఏమిటి, దీనిపై పూర్తి స్థాయి విశ్లేషణ అందివ్వడానికి మన దగ్గర మనతో మన జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు పి విజయబాబు గారు, అలాగే ఆయన ఆర్టీఏ ఎక్స్ కమిషనర్ కూడా. నమస్తే అండి విజయబాబు గారు. సార్, ఏ విధంగా చూడాలి సార్? నిజంగా నేను అన్నట్టుగా పోలింగ్ ముందు ఒక ఎత్తు, పోలింగ్ రోజు ఒక ఎత్తు, పోలింగ్ తర్వాత ఒక ఎత్తు. పోలింగ్ ముందు ఏమైందనంటే వైఎస్ఆర్సిపి గ్రాఫ్ ఆ లెవెల్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీ కొట్టడం ఎవరితనము కాదన్నటువంటి ఆ లెవెల్లో, పోలింగ్ రోజు చూసుకుంటే గనక హైదరాబాద్ నుంచి లక్షలాది మంది కసితో వెళ్ళి ఓటు వేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది మరొక వైపు. అంటే ఇల్లు నవేడీస్ ఎలా ఉందంటే చంద్రబాబు అనుకూల మీడియా చాలా విస్తృతంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. సో జనాలను ఈజీగా క్యారీ చేయడంలో, ఒక వార్తను క్యారీ చేయడంలో, విసిరేయడంలో అది వాళ్ళ అందివేశం చేయగా మనం పరిగణించక తప్పదు. మరోవైపు పోలింగ్ తర్వాత బెట్టింగ్ విషయాలు, ఖచ్చితంగా పవన్ 1000 మెజార్టీతో గెలుస్తున్నారంటూ బెట్టింగ్లు, అక్కడ మంగళగిరిలో లోకేష్ గెలుస్తున్నారు, మరోవైపు కుప్పంలో చంద్రబాబు ఎంత మెజార్టీతో భరత్మయ్య గెలుస్తున్నారు, మరోవైపు షర్మిల ఎఫెక్ట్ తోటి ఇంత గ్రాఫ్ పులివెందుల్లో జగన్ పడిపోబోతోంది అని రకరకాల బెట్టింగ్లు, లక్షలాది కోట్ల రూపాయల బెట్టింగ్లు అయితే ఒక మాఫియా అయితే కొనసాగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మొత్తం? ఇప్పుడు మీ యొక్క కెరీర్లో ఇన్నాళ్ళ ఆర్టీఏ ఎక్స్ కమిషనర్గా ఉన్నటువంటి మీకు, ఇన్నాళ్ళ ఎన్నో ఎలక్షన్స్ చూస్తుంటారు మీరు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా, మీరు ఎలా చూస్తారు సార్ ఏపీ ఎన్నికల విషయానికి వస్తే 2024 సంబంధించి? ఇప్పటికే మనం వీటి అన్నిటి మీద మనం మాట్లాడాలి, చాలా మంది మాట్లాడారు, కానీ యా మీరు ఒక 3 పాయింట్లని స్పృశించారు. ఒకటి ఏంటంటే రామారావు గారి 101వ జయంతి, అంటే శత జయంతి కంప్లీట్ అయిన తర్వాత ఆయన 101వ సంవత్సరంలో ప్రవేశించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అవసరార్థం ఎన్టీ రామారావు గారిని తూర్పు ముక్కలాగా వాడుకోవటం, కార్యక్రమాలకి ఆయన విగ్రహానికి దండేయటం, ఇవన్నీ కూడా పెద్ద ఫార్స్ జరుగుతూనే ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి, ప్రస్తుతం ఎన్టీ రామారావు గారితో బొమ్మతో పని లేదు ఆయనకి. అందుకే ఎక్కడా అసలు ఒక మాట కానీ, పలుకు కానీ, ఒక ట్రిబ్యూట్ కానీ ఏమీ లేదు. ఆయనే కాదు, ఇప్పుడు పద రేపు గద్దె నెక్కబోతున్నటువంటి వీళ్ళందరూ కూడా పోతే బ్యానర్ల వెనక రామారావు గారు ఫోటో పెట్టి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కదా. పని అయిపోయింది, ఇప్పుడు రామారావు గారితో పని లేదు. అందుకే మీరు చూడండి, ఇవాళ వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఏదో మామూలుగా నందమూరి హరికృష్ణ అభిమానం ఉన్నటువంటి ఈ ఆ సినిమా ప్రొడ్యూసర్ రొటీన్ గా ఇచ్చే వైవిఎస్ చౌదరి ఇటువంటి వాళ్ళే ఇచ్చారు తప్ప, అసలు రామారావు గారికి సంబంధించిన ట్రిబ్యూట్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే నందమూరి వంశీకులు కానీ కాదన్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ లేదు. చూడండి, ఎంత ఆయన్ని చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆయన్ని ఎంత దారుణంగా వీళ్ళు ఎప్పటికప్పుడు అవకాశవాదంగా ఎంత ఒక కార్డు కింద వాడుకుంటారు అనడానికి ఇది ఒక తాజా ఉదాహరణ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో అది ఒక మీరు రేజ్ చేసిన పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ కాబట్టి చెప్తున్నాను. అసలు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడో లేకపోతే ఇంకెక్కడో ఉన్నాడు, కానీ ఒక స్టేట్మెంట్ పంపించవచ్చు కదా, ఒక ట్రిబ్యూట్ పంపించవచ్చుగా, ఒక యాడ్ పంపించవచ్చు కదా టీడీపీ పార్టీ నుంచి. అవసరం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ అవసరం లేదు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవకాశవాద రాజకీయాలు ఒక తాజా ఉదాహరణ. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే మీరు ఇంకొక పాయింట్ రేజ్ చేసింది ఏంటంటే, స్టార్టింగ్ లో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఉంది, తర్వాత ఉంది, లక్షల మంది హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలను తరలి వచ్చారనేది, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేసినటువంటి ప్రచారం తప్ప మీరు
ప్రాక్టికల్ గా ఆలోచించండి, నేను గతంలో కూడా చెప్పాను, లక్షలాది మంది ఓటు వేయడానికి ఎన్నో 10 లక్షల మంది ఎంతమంది వచ్చారని అనుకుంటున్నారు, మీరు లెక్క ఏంటి? ఒక ట్రైన్కి ఎంతమంది పడతారు? కొన్ని బస్సుల్లో పోనీ, ఒక్కొక్క బస్సులో కుక్కినా కూడా 60 మంది చొప్పున తీసుకుంటే ఎన్ని 60లో కలిపితే 1 లక్షలు అవుతాయి. కాదు, కార్లల్లో వచ్చారు, కారుకి 4 చొప్పున కుక్కి కుక్కి చేసిన హైదరాబాద్ దారి పొడుగు చూసుకున్నా, అసలు అబ్ ఇట్ ఈస్ పాసిబుల్. 1 లక్షల మంది, 10 లక్షల మంది ఎలా వస్తారంటే అబ్ ఇట్ ఈస్ పాసిబుల్ వన్ ఆర్ 2 డేస్ లో. ఎస్, కొంత వచ్చారు, పెద్ద మొత్తంలో వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక్కళ్ళైనా ఎందుకు వచ్చారా మీరంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి మేము ఓటు వేయడానికి వచ్చాను, ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారా? వీళ్ళ మీడియాలోనే పోను వచ్చిందా? ఏదో దారిపోయే దానిని చూసుకొని ఈయన నా మనిషి, లేకపోతే రోడ్డు మీద పోతున్న వీళ్ళని చూసుకొని వీళ్ళు నా వాళ్ళని క్లెయిమ్ చేసుకునే వాళ్ళకి చెప్పగలిగింది ఏమి లేదు. కానీ లాజికల్ గా ఆలోచన, ఎవరైనా ప్రకటించారా? లేదు కదా. సో దానికి సంబంధించినటువంటి సెకండ్ పాయింట్, దానికి కూడా మళ్ళీ కన్క్లూజన్ ఇస్తాను. అది ఒక పాయింట్. మూడవది కేవీపీ రామచంద్రరావు గారు, ఇది చాలా ఆసక్తికరమైన అంశం, దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఇక ఈ లక్షల్లో వచ్చారనే దానికి ఏంటంటే, ఇంకో పాయింట్ కూడా వదిలేశారు వాళ్ళు చెప్పేదే, ఉద్యోగులందరూ గంప గుత్తగా పడ్డారు టీడీపీ కూటమికి. మందు బాబులందరూ కూడా రేట్లు పెరిగినాయి అని చెప్పారు, వాళ్ళు వేసేసారు. ఇంకా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటి, నిరుద్యోగులు వీళ్ళందరూ కలిపి వీళ్ళకి వేసేసారు అనేటువంటిది వీళ్ళ లాజిక్, అంతే కదా. మనం మాట్లాడదాం. అవునండి, లక్షల్లో వచ్చారనే దానికి వాళ్ళు చెప్పినంత సంఖ్యలో అయితే రాలేదు, బట్ వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళు కాదు. మోసం ఓటు వేయడానికి వచ్చారు, ఖచ్చితంగా వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఇప్పటికి కూడా తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఫలితాలు వెల్లడేదాకా కూడా వెళ్ళామని చెప్పినటువంటి ఈ ఎన్ఆర్ఐ బాబు గారు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వేధవులు ఓట్లు వేయలేదు ఇదని చెప్పారు కదా, పల్లె జనాలను పట్టుకుని ఆ బాబు గారు కూడా ఇంకా ఉన్నారు. ఈ వచ్చిన జనాల్లో మీకు రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి పెన్షన్ తీసుకుంటూ బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరంలో ఈ బళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, మెయిడ్ సర్వెంట్స్గా పనిచేసేవాళ్ళు, హైటెక్ సిటీ దగ్గర ఈ నాన్ వెజిటేరియన్ 5 రూపాయల భోజనాలు ఏదో ఉంటాయి కదా, ఆ బాపతు వాళ్ళు, ఆ బాపతు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎవరికి ఓటేసుంటారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు గతంలో ఎందుకు రాలేదంటే ఈ వ్యాపారాలన్నీ మానుకొని ఎందుకు వెళ్తాంలే, మనం ఓటైపోతే ఏమైందిలే అనేటువంటిది దీంట్లో ఉన్నారు. ఈసారి రాకపోతే మన పుట్టి మునిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల యొక్క పొట్ట కొట్టేసేసి వాళ్ళకి పెన్షన్లు అందకుండా చేశాడు, మన పని కూడా అదే అవుతుందని వాళ్ళు కంగారుతో. బస్సుల్లో వచ్చిన జనాలంతా అదే రకమైనటువంటి జనాలు, వాళ్ళంతా కూడా మ్యాక్సిమం 90% లేదు 70% వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, ఇది ఒక ఫ్యాక్ట్. తర్వాత కార్లల్లో వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళల్లో బహుశా 70% 75% చంద్రబాబు నాయుడు గారి కూటమికి వేసిన వాళ్ళే అనుకుందాం. ఎందుకు అన్నట్లయితే, మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో వారి సామాజిక వర్గానికి సంబంధించి గచ్చిబౌలిలో పెద్ద మీటింగ్ పెట్టారు. ఓకే అండి. ఇప్పుడు ఒక కూటమికి ఒక దీన్ని వీళ్ళు డేటా కలెక్ట్ చేసుకున్నారు, ఈ డేటా ఇచ్చిన మెసేజ్ ప్రకారంగా కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కార్లలో వాటిలో వీళ్ళందరూ ఫ్లైట్స్ లో వచ్చారు, వాళ్ళందరూ కూడా కూటమికే ఓటేశారని చెప్పి అనుకోవచ్చు. అయితే అదే క్రమంలో బెంగళూరు నుంచి ఇతరత్ర హైదరాబాద్ నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా మీరు చూడండి, ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఒక ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారంటే శివాలు ఎత్తిపోయేటువంటి జనాలు అసంఖ్యాకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారంటే వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళని విస్మరించలేం కదా మరి, వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళు అంటే ఆ వచ్చిన జనాలు 10 లక్షల మంది కాదు, లక్షల్లో వచ్చారు. వచ్చిన వాళ్ళలో ఇన్ని రకాల డివిజన్స్ ఉన్నాయి, సో కొంత అటుపోయినా కొంత ఇటుపోతుంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు, గంప గొత్తుగా ఓటేసేసారని చెప్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ముందు ప్రధాన కల్లో కనిపించేటువంటి ఒక నైట్ మేయర్ లాంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారని వెంటనే చెప్పచ్చు.
ఒకళ్ళు కత్తిరిస్తానని ప్రైవేటీకరణతో వీళ్ళందరినీ తీసేసి ప్రైవేట్ ఎంప్లాయీస్ అని పెట్టడానికి ఈయన చేసిన ప్రయత్నాలు ఒకటి రెండు కాదు. బట్ అయినా సరే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో వాళ్ళు ఓటేశారు అనుకుందాం. అనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈయన ఓటేసేసారు అనుకోవడం కూడా ఈ బయట నుంచి వచ్చిన జనాల పొరపాటు. కారణం ఏంటంటే 125,000 మందికి కొత్త ఉద్యోగాలు కల్పన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ 100 పై కానీ లేకపోతే గతంలో కూడా నేను మధ్య చెప్పాను, వీళ్ళు మన ఆశా వర్కర్లు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అదే మన కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల కింద ఆర్టీసీ ఉద్యోగం ఉన్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేశారు అనుకుంటున్నారు. సో అంటే అక్కడ కూడా ఒక డివిజన్ ఉంది. ఇది వీళ్ళకి సంబంధించింది. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ఈ మందుబాబులు, ఈ ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఈ ఉద్యోగస్తులు, అసంతృప్త జీవులు, టీచర్లు, వీళ్ళందరూ కలిపి మొత్తం ఓట్లేసినా కూడా వీళ్ళని గెలుపుకొరాలనుకోవడానికి చూసుకున్నట్లయితే ఇంతకు మించినటువంటి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లు పెద్ద మొత్తంలో చూసుకుంటే వీళ్ళ పర్సంటేజ్ చాలా చిన్నదండి, చాలా చిన్నది. ఈ ప్రాతిపదికగా 23 సీట్ల నుంచి వీళ్ళందరినీ నమ్ముకొని ఈయన అధికారంలోకి వస్తాడని ఎలా కలలుగంటాడు? ఇప్పుడు అక్కడ ఒక అట్రాక్టివ్ ఫిగర్గా ఉండాలి. ఏమని వీళ్ళంతా పాజిటివ్ ఓటు ఉందా చంద్రబాబు నాయుడు గారికి? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నెగిటివ్ ఓటుని తద్వారా ఈయన పీఠం ఈ కూటమి పీఠం ఎక్కాలని ఎంతసేపు అదే రకమైన ప్రచారం జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, మాట ఇచ్చాడంటే అసలు ఆయన నిలబెట్టుకుంటాడు అనేటువంటి దీని మీద ఓటేశారని చెప్పమనండి ఎవరినైనా. అది లేదులేండి, చంద్రబాబు పైన మాత్రం నమ్మకం లేదు. ఆ క్రెడిబిలిటీ ఉందా? లేదు. క్రెడిబిలిటీ లేని, విశ్వసనీయత లేనటువంటి నాయకుడికి ఈ అసంతృప్త జీవులు వేసే ఓట్లతో అధికారంలోకి ఎలా వస్తుంది? 23 సీట్ల నుంచి దట్టు 23 సీట్ల నుంచి ఈయన పైకి అధికారంలోకి ఎదగాలి, 150 సీట్ల నుంచి ఆయన క్రమంగా కిందకి దిగాలి. ఇది ఇక్కడ అధికారం మార్పిడి జరగాలంటే కమింగ్ బ్యాక్ టు ది పర్సంటేజ్ ఆఫ్ ద ఓట్స్ చూసుకుంటే మీకు ఆ నిరుద్యోగులు, ఓళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఈ మందుబాబులు, ఈ చిందుబాబులు వీళ్ళంతా ఈయనకు ఓట్లు వేశారు అనుకుందాం. అనుకుంటే ఒక చాలా సర్వేల ప్రకారంగా కూడా తెలుస్తుంది ఏంటంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ బీసీలు అయితే టీడీపీకి అండగా ఉన్నారో అదే బీసీలు ఇవాళ 55 నుంచి 65% జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా నిలబడ్డారు. మహిళల్లో 65% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది గతంలో మనం అనేక సార్లు చర్చించాం, మనం చెప్పడమే కాదు యావత్ భారతదేశంలో ఇవాళ ఏ మీడియా అయితే ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము, 24/7 ఛానల్ పెట్టినటువంటి ఎన్డిటీవీ ఒకప్పటి అధినేత అయినటువంటి ప్రణయ్ రాయ్ భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి నంబర్ 1 జర్నలిస్టు, ఆయన ప్రణయ్ రాయ్ తాజాగా ఇచ్చినటువంటి దీంట్లో 65% మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా ఉన్నాడు అని చెప్పాను. సర్వేలుగా ఆయన ఆద్యుడు అండి, సర్వే భారతదేశంలో సర్వేలుగా ఆద్యుడు, భారతదేశంలో ప్రైవేట్ ఛానల్ సృష్టికర్త, తర్వాత ఆయన చెప్పినటువంటి సెఫాలజిస్టు, ఆయన చెప్పిన అంచనాలు ఎప్పుడు కూడా తప్పు అవ్వలేదు. ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే 65% మహిళల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా ఉన్నాయి, 1/3 ఆఫ్ ది రాయలసీమ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనుకుంది, తర్వాత రూరల్లో 65% ఓట్లు కూడా ఈయనకి ఈయనకే ఉన్నాయి అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మీరు మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్స్లో మనం వేయాల్సినటువంటి అంచనాలు ఏమిటి అంటే వాళ్ళ ఓట్లు ఇందాక చెప్పుకున్నటువంటి ఓట్లన్నీ కూడా ఈ ఓటర్లతో ఎస్సీలు 70%, ముస్లింలు 75%, మహిళలు 65%, బీసీలు 55 నుంచి 65%, ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఈయన వెనక ఉంటే వీళ్ళు చెప్పే కాకి లెక్కలు ఇవి వీళ్ళకి తోడు ప్రశాంత్ కిషోర్ కూడా వస్తున్నాడు కదా అండగా, సరితూగుతాయా అది ఆలోచించండి. అదే చెప్తున్నా,
ప్రశాంత్ కిషోర్ వర్సెస్ ప్రణయ్ రాయ్. చూడండి, ప్రణయ్ రాయ్ ముందు ప్రశాంత్ కిషోర్ అనేది ఒక లిల్లీ పుట్టిన. మరి ఆ లిల్లీ పుట్టిన పట్టుకుని 2019లో గెలిచాడు కదా అని అంటున్నారు. ఎస్, అది కూడా ఆయన చెప్పాడు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసేశాడు ఆయన కడుపు అంటే ఏంటి అంటే, ఒకప్పుడు ఒక సెఫాలజిస్ట్ గా ఈయన ఒక వ్యూహకర్తగా పనిచేశాడు, ఒక ఫార్ములా పనిచేసింది. ఒక్కొక్కడికి ఒక టైము కలిసి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా గ్రేట్ విజనరీ, మంచి ముఖ్యమంత్రి అని మనం నెత్తిన పెట్టుకున్నాం. ప్రాక్టికల్ గా తెలిసింది కదా ఏంటి అనేది. సో అలాగే ఏంటంటే, ఒక దశలో అతను ఒక వెలుగు వెలిగాడు, అయిపోయింది, అవుట్డేటెడ్. తర్వాత ఏం చెప్పాడు, అతనే బ్యాకప్ చెప్పేశాడు, నా దగ్గర టీం లేదు అన్నాడు. తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్నాడు, అట్ర ఫెయిల్యూర్ అయ్యాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒకవేళ అతని దగ్గర టీం ఉండి ఆ టీంతో సర్వే చేస్తుంటే పర్వాలేదు, కానీ ఏదో నోటి మాట అంటారు కదా అట్లాగా. అది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చినందుకు మరి ఆయన ఏం బెనిఫిట్ పొందాడు? ఆయన గాలి తీసేస్తారు కదా జాతీయ స్థాయిలో. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు బర్కాదత్తతో మాట్లాడినప్పుడు దొరికిపోయాడు, కరణ్ తాపర్తో మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు, మొత్తం ఆయన ఇజ్జత్ అంతా పోయింది కదా. సో ప్రశాంత్ కిషోర్ గారి విశ్లేషణలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదంట. అసలు ఆయనకి ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేదండి. లాస్ట్ మినిట్ లో చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళి ఢిల్లీలో మాట్లాడి ఇదైన తర్వాత దిగి అడపా దడప ఒక రెండు మూడు స్టేట్మెంట్స్ వదిలేడే తప్ప, ప్రాక్టికల్ గా అతనికి ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ? ఆ సంబంధాలు వదిలేసుకొని చాలా కాలం అయింది, దాదాపు 5 ఏళ్ళు అయిపోతా ఉంది. అదే అతను టీం లేదు, మొత్తంగా టీం కూడా లేని పరిస్థితి. తర్వాత ట్రిపుల్ ఆర్ అంటే అతని ఇవి కూడా, అంచనాలు కూడా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. సో ప్రతి మనిషికి ఒక సందర్భంలో ఒక వెలుగు వెలిగాక అవుట్డేటెడ్ గా ఇది ఇంకా నేను ఫలానా వస్తాదని అంటే కుదరదు కదా. సో ఇక్కడ మనకి లేటెస్ట్ గా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సెఫాలజిస్ట్ ఎవరు అని అంటే ప్రణయ్ రాయ్. ఆయన అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్ ఇచ్చాడు, నేను దాన్నే ప్రాతిపదికగా తీసుకోమని చెప్తాను. సో అట్లాగే ఈ ఈ డేటా అంతా కూడా తీసుకున్నప్పుడు ఏ ప్రణయ్ రాయ్ రకంగా ఎంత ఇచ్చారు సార్? వైఎస్ఆర్సీపీకి ఎంత ఇచ్చారు అవుట్ ఆఫ్ ఆయన 175? ఆయన ఎగ్జిట్ పోల్ గా ఆయన చెప్పలేదు, కానీ చెప్పలేదు. ఆయన 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 సంస్థ పేరే డీకోడ్. అంటే కొన్ని పాయింట్లు మనకి చెప్పి వదిలేశాడు, మనమే డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకోవాలి. ఏంటి అంటే, 1/3 రాయలసీమకు ఉందన్నాడు, 65% రూరల్లో ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది, 60% ఈ చంద్రబాబు నాయుడు కూటమి గారికి కూటమికి సపోర్ట్ ఉందని చెప్పి అన్నాడు. సో అదే విజయబాబు గారు డీకోడ్ చేస్తే ఎంతో దాని సంఖ్య. చెప్తా, మహిళల్లో అత్యధిక శాతం అక్కడ ఉందని చెప్పి అన్నాడు. దీన్ని అవునండి. డీకోడ్ చేస్తే అర్బన్ లో ఉన్న ఓట్లు కేవలం 75 లాక్స్ అండి, కేవలం 75 లాక్స్. ఇది బేర్ ఫ్యాక్ట్. కోట్లల్లో ఉన్న ఓట్లు 3 లక్షల పైచిలకు ఓట్లు రూరల్ ఉన్నాయంటే, అక్కడ 65% జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ అంటే ఇక్కడ ఇమాజిన్ సింప్లీ. సో ఇది ఇక్కడ బేర్ ఫ్యాక్ట్. దీన్ని ఇలా ఉంచితే మనం ఇందాక ఇంకో వ్యాలిడ్ పాయింట్ మీరు టచ్ చేశారు, కేవీపీ రామచంద్రరావు. కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా ఆయన భాషిల్లినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి సత్సంబంధాలు లేవు. కారణాలు ఏమైనా కావచ్చు, అంటే ఆయన స్టాంచ్ కాంగ్రెస్ మ్యాన్ కాబట్టి, ఈయన కాంగ్రెస్ని వ్యతిరేకి కాబట్టి, బహుశా ఆ రకమైనటువంటి వైరుధ్యాల ఇతరత్ర వ్యత్యాసాల అవన్నీ కూడా ఇమ్మెటీరియల్ మనకు. కానీ కేవీపి రామచంద్రరావు గారు స్వయంగా మన షర్మిల గారిని పార్టీలోకి తీసుకెళ్ళి ఆవిడ ప్రచారంలో ఈయన పాల్గొని రెండు మూడు సభల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి స్థితి. అంటే అలాంటి వ్యక్తి ఇవాళ, అంటే పాజిటివ్ పర్సన్స్ పర్సనాలిటీస్ మాట్లాడడం వేరు, ఒక సీనియర్ కాంగ్రెస్ మ్యానే కాదు, ఒక సీనియర్ పాలిటీషియన్ తెలుగు స్టేట్స్, అటువంటి వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి ఇది చెప్పాడు. ఆయన కూడా డీ కోడ్ లాగే కొన్ని అన్యాపదేశం గారు చెప్పి వదిలేశాడు ఆయన. అవి కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడక అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. మనం ఇవన్నీ చెప్పాలి. లేటెస్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన అడిగాడు ఇంటర్వ్యూవర్, జగన్ మన పవన్ కళ్యాణ్ కేవలం 45 నుంచి 67 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయన్నట్టు మీరేమంటారని అడిగితే, ఆయన చాలా ఆయనదైన స్టైల్లో
చాలా నిదానంగా ఫోన్ దాకా చెప్పింది అంటే, ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం లక్ష్యం, దానికోసం ఏమైనా చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ 67 సీట్లు ఇచ్చాడు అని చెప్తూ దాన్ని అలా వదిలేసి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రాంతంలో చూసుకున్నా 40% ఓట్లు సాలిడ్గా ఉన్నాయని చెప్పడం ఆయన ఒక ఆసక్తికరమైన అంశం. 40% ఓట్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారికి 33% ఓట్లు ఉంటే ఆయన 340 సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు అని అని ఈ రెండింటినీ కూడా పోల్చి అక్కడ మళ్ళీ ఆయన వదిలేశాడు. అంటే 33% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ప్రధానిగా 340 సీట్లు సంపాదించుకోగలిగినప్పుడు 40% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి తన సంక్షేమ పథకాల ద్వారా, తన ప్రచార వ్యూహంతోనూ, తన ఎత్తుగడలతోనూ, తన అభ్యర్థుల యొక్క శక్తి సామర్థ్యాలతోనూ మిగతా సీట్లు సంపాదించుకోవడం ఈ పెద్ద విషయం ఏం కాదు అనే దాన్ని ఆయన చెప్పేది ఇక్కడ గమనించదగినటువంటి అంశం. కాబట్టి ఆ మాటను మనం క్రైటీరియాగా తీసుకున్నా కూడా ఇలా ఎనీ డైమెన్షన్ అండి, ఇప్పుడు ఏదో పని కట్టుకొని ఒక లోపల వాళ్ళకి ఒక సెల్ఫ్ మోటివ్ అనేటువంటిది ఉంటుంది. ఆ బాపత్ ప్రశాంత్ కిషోర్లో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు చెప్పే మాటలు కాదు కానీ ఒక నిక్కచ్చిగా నిబద్ధతతో ఉన్నటువంటి ప్రణయరాయ లాంటి వాళ్ళు లేదు, వ్యక్తిగా కానీ పార్టీగా కానీ వ్యతిరేకిస్తున్న ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో మాట్లాడినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు లాంటి మాటలు కానీ ఇలాంటి వాటిని మనం క్రైటీరియాగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఎంత ఈజీ అనేది మనకి తేలిగ్గా అనుకుంటుంది. సార్, విజయబాబు గారు జగన్ గెలుపు ఆ నల్లేరుపై నడకని మీరు చెప్తున్నారు, కానీ ట్రిపుల్ ఆర్ అంటే మనకు గుర్తొచ్చేది రఘురామకృష్ణరాజు. కానీ ఇక్కడ ట్రిపుల్ ఆర్ మీడియా పరంగా చూస్తే కనుక ఒక ఆర్కే, ఏవిఎన్ రాధాకృష్ణ, రాముజీరావు అండ్ రవి ప్రకాష్, ఈ ముగ్గురు కలిపి వాళ్ళ యొక్క అంటే మరి ప్రజల్లోకి వెళ్ళి ఈ స్టాటిస్టిక్స్ సాధించారో లేకపోతే ఏమిటో తెలియదు, కానీ వాళ్ళ అనుకూల మీడియాలు, వాళ్ళ మీడియాలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక మాట కూటమి అధికారంలోకి వస్తుందని. సార్, ఇది అంతిమంగా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, సార్ ఇటువంటి ఎనాలిసిస్ చేస్తూ అనేక విశ్లేషణలు ఇస్తున్నారు, అంటే ప్రజలు తప్పుదో పట్టిస్తే కనుక ఎవరు నష్టపోయేది? ఒకవైపు బెట్టింగ్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఎస్, ప్రణయరాయిలాగా ఒక సడన్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి దీని గురించి కనుక మాట్లాడి ఉంటే పాయింట్ ఏంటంటే అక్కడ ఓహో వీళ్ళు కామెడీ చేశారనుకోవచ్చు. వీళ్ళు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులు. వాళ్ళ దృష్టిలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కల్లో కూడా కనిపించే శత్రువు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారంటే పాజిటివ్ గా మాట్లాడతారా? వాళ్ళ మాటలకి ఏమైనా విలువ ఉంటుందా? ఎందుకు అటువంటి వ్యక్తే తాజాగా ఉనుకో పలుకో చిలుకో ఏదో ఏదో రాస్తాడు ఏదో, దాంట్లో గజిబిజి అనేటువంటి దీన్ని టైటిల్ తో పెట్టాడు. ఖచ్చితంగా ఏం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టే మీడియా వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో వస్తున్నాడు, హరివీర భయంకరుడు అని రాయాలి. కానీ ఆయనకి కూడా ఇది గజిబిజిగా కనిపించింది అంటేనే వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క నమ్మకం సడలుతోంది. రోజులు దగ్గర పడే కొద్దీ విశ్వాసాన్ని వాళ్ళు సడలిపోతుంది, వాళ్ళ విశ్వాసం అనేది చాలా స్పష్టంగా మనం ఇక్కడ చెప్పచ్చు. ఇది ఒకటే పాయింట్ ఇక్కడ. ఇంకా ఇంకేం చెప్తామని చెప్పండి. ఇంకొక పాయింట్, ఆ విషయం గురించి మాట్లాడాలి అంటే బాబోటి ఇప్పుడు ఇంచుమించు ఆయన, నేను, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు మేమందరం కూడా ఇంచుమించు ప్రస్థానం అంతా ఓకే సార్. ఓకే, మేము అక్షరాన్ని అమృత కలశంగా భావిస్తూ అక్షరాల్ని అక్షరాల్ని కూడా చాంపేయ కుసుమ మాలల కింద అక్షర సరస్వతిని ఆ కుసుమాలతో పూజిస్తూ జర్నలిజాన్ని వేద మంత్రంగా, అగ్నిహోత్రంగా, ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీతో పనిచేసి వాళ్ళ మేము ఇలా సాదాసీదాగా మిగిలిపోయాము. కానీ ఒక తలెత్తుకొని ఒక శిఖరం లాగా మాట్లాడగలిగినటువంటి నిజాయితీ మాలో ఉంది. మేమేమి జర్నలిజాన్ని జర్నలిజం కింద అమ్ముకోలేదు, లేకపోతే ముఖ్యమంత్రుల యొక్క పీఠాలు కదిలించడానికి పనికి మారినటువంటి దౌర్భాగ్యపు చర్యలకు మేము ఎప్పుడు కూడా పాల్పడలేదు,
తద్వారా మేము పేపర్లని పెట్టుకోను, లేకపోతే పవర్ ప్లాంట్లను సాధించుకోను, సైకిల్ తొక్కే దీని నుంచి ఇవాళ వేరే స్థాయికి ఎదగలేదు. ఏ స్థాయి నుంచి మేము కష్టపడి చేసాం, మా నిజాయితీలో మా శ్రమలో నిజాయితీ ఉంది, ఆ శ్రమలో ఒక ప్రతి రక్తపు బొట్టులో కూడా నిబద్ధత ఉంది. అటువంటి జర్నలిస్టులు తెలుగునాట ఎంతోమంది ఉన్నారు. ఒక నార్ల వెంకటేశ్వరరావు గారికి ఏకలవ్య శిష్యుడిగా సగర్వంగా చెప్పుకోగలిగినటువంటి జర్నలిస్ట్ నేను. అదేవిధంగా ఆర్టీఐ కమిషనర్గా ఆర్టీఐకి గుర్తింపు తెచ్చాను తప్ప రెవెన్యూ శాఖలు కూడా నేను మరి పనిచేశాను, ఎక్కడ వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. ఆ విధంగా మాకు ఇవాళ ఆత్మసంతృప్తి ఉంది. ఇటువంటి ఒక ఎర్నలిస్టే ఇలా వేరే వాళ్ళు పట్టుకొని ఎర్నలిస్ట్లను మాట్లాడడం చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ ప్రపంచానికి కళ్ళు మూసుకొని కబుర్లు చెప్పినా కూడా ఎవరు జర్నలిస్ట్లు ఎవరు ఎర్నలిస్ట్లు అనేటువంటిది చాలా బాగా తెలుసు. కాబట్టి అనవసరంగా ఉన్నగాలి అది పోగొట్టుకోవటం తప్ప మరొకటి కాదు. సార్ నేను అడిగేది ఏంటంటే ప్రధానంగా విశ్లేషణలు కొనసాగుతాయి, మీలాంటి ఎర్నలిస్టులు పలానా వాళ్ళు గెలుస్తారని చెప్తారు, ఓకే, ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఇందులో సత్యలు అనేది పక్కన పెడితే, కొంతమంది ఈ యొక్క స్టాటిస్టిక్స్ నమ్మి ఏదైతే సోకాల్డ్ మీడియా ఎక్కువగా పుంకాన్ పుంకాలుగా వార్తలు ప్రచురిస్తుందో అవి నమ్మి చాలా మంది బెట్టింగ్లు వేస్తున్నారు సార్. ఒక సామాన్యుడు కూడా ఈ రిజల్ట్ వచ్చే సమయానికి కుదేలైపోతున్నాడు, అప్పులు బారిన పడుతున్నాడు. ఇది అంతిమంగా అటువంటి వాళ్ళ యొక్క సామాన్యుల జీవితాలతో కూడా చెలగాటు ఆడుతున్నారనేది నా అభిప్రాయం. మీరు దీనిపై మీరేమంటారు? నాకు తెలిసి సామాన్యులు ఎవరు బెట్టింగ్ గారు. ఇప్పుడు వ్యసన పొరలు వేరే ఉంటారు. వ్యసన పొరలకి ఏంటంటే తాగిపోతుంటాడు, నువ్వు ఎందుకు తాగేవారు అంటే బాధతో తాగానంటాడు, నువ్వు ఎందుకు తాగేవారు అంటే ఆనందం వచ్చింది ఆనందం తాగానంటాడు. అట్లాగే వ్యసన పొరలకి ఏంటంటే ఏ అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోరు. ఇప్పుడు మీకు సంక్రాంతి పండుగ వస్తుందంటే కోళ్ళ పందాలతో అప్పుడు పందాలు కడతారు, క్రికెట్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ మీద బెట్టింగ్లు కడతారు, ఇది పొలిటికల్ సీజన్ కాబట్టి పొలిటికల్ మీద పెడతారు. కాబట్టి అసలు వాళ్ళ గురించి నా బోటి వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడను. ఆ వ్యసన పొరల వర్గం వేరాడు. వాడు ఎవడు బాగుపడతాడా ఎవడు చితికిపోతాడా ఏంటనేది ఎవడైనా అంతిమంగా ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించుకో తప్పదు ఆ రూట్లో. అంతే తప్ప అది సంబంధం లేని వ్యవహారం. వాడు ఏంటంటే వాడికి ప్రతిదీ వంక, వాడు వృత్తి ఏదో ప్రవృత్తి అది ఏదో తెలియదు నాకు. సార్ మరొక వైపు జూన్ 9న ప్రమాణ స్వీకారం వైజాగ్ కేంద్రంగా సాక్షాత్తు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏంటి సార్ అంత ధీమా? మరొక వైపు వైజాగ్ హోటల్స్ అన్ని ఇప్పటికే ఫుల్ బుక్ అయిపోయి ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు అండ్ టీం ఏదైతే కూటమి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా పడలేదు, మాటలు కూడా మాట్లాడడం లేదు. ఐ మీన్ ఎక్కడ కూడా పెద్దగా లైమ్ లైట్ లో లేనటువంటి పరిస్థితి ఆఫ్టర్ పోలింగ్. ఏంటి సార్ వీళ్ళ వ్యవహారం ఏంటి, వీళ్ళకి ఉన్నటువంటి ధీమా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు భంగపడ్డాడు. ఆయన ఇలా అధికారంలోకి వచ్చేస్తున్నాం అని ప్రకటించుకొని 2 వేళ్లు ఊపి 2009 ఒకసారి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకసారి ఏకంగా అయితే డిన్నర్ కూడా ఏర్పాటు చేశాడు ఆయన హైదరాబాద్ లో తన సన్నిహితులకి మీడియా ఎడిటర్స్ కి వాళ్ళందరికీ కూడా డిన్నర్ కూడా ఏర్పాటు చేసి అప్పుడు ఒకసారి భంగపడ్డాడు. 2019లో కూడా అదే అయింది. దానికి కూడా కారణం ఈ మీడియాగా ఇదేనండి. ఆయనకి చక్క పచ్చన చేసే మీడియా ఏదైతే ఉందో వాస్తవాల్ని తెలియకుండా ఆహా ఓహో ఇంత అంత 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 అని చెప్పని భజన చేసి తీసుకెళ్ళి ఆయన్ని ఆ విధంగా ముంచారు. వాళ్లే దాని కారకులు కూడా వాళ్లే. అది అందుకని వాస్తవాలు ఏంటనేది ఆయనకి బహుశా తెలిసి వచ్చి ఉండొచ్చు. అందుకని ఎందుకు ఈసారి మనం అనవసరంగా తొందరపడడం, ఇంకోసారి మూడోసారి పరువు పోగొట్టుకోవటం అని బహుశా సైలెంట్ గా ఉండి ఉండొచ్చు. అందుకని కూటమి అధినాయకులు ఎవరు కూడా మేము అధికారంలోకి వస్తామని మాట్లాడడం లేదు. మొట్టమొదటిగా బాబు గారు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. సార్ మరోవైపు అధికార వైఎస్ఆర్సిపి సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రధానంగా ఈసీని తప్పుబడుతున్నారు, పోలీసు వ్యవస్థను కూడా అంటే అప్పటి వరకు ప్రభుత్వంలో భాగమైనటువంటి పోలీసు తీరును కూడా తప్పుబడుతున్నారు. ఏంటి సార్ వాళ్ళిద్దరూ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా మీకు అనేకమైనటువంటి మీరు గమనించండి, ఎప్పుడు గతంలో కూడా అన్ని సహాయ ఎన్నికలు జరగలేదేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగాయి, ఉప ఎన్నికలు జరిగాయి, చాలా ఎన్నికలు జరిగాయి, ఏ ఎన్నికల్లో కూడా ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఎక్కడ జరగలేదు. చిన్నా చితక అనేటువంటి అది ఇప్పుడు రొటీన్ గా జరిగేదే తప్ప ఇంత దారుణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు జరగలేదు.
కానీ ఎంత దుర్మార్గమైన అంటే అసలు ఎంత పైశాచికం అని కూడా అనాలి చెప్పాలంటే, పోలీస్ అధికారుల్ని పూర్తిగా ఒక లిస్ట్ ఒకటి తయారు చేసి ఎవడైతే వాళ్ళ సామాజిక వర్గానికో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే బాధ్యతగాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ వెతికి వెతికి, అంటే వాళ్ళ వెనకాల పోలీస్ అధికారులు ఉన్నారు కదా, రిటైర్డ్ పోలీస్ అధికారులు, సస్పెండెడ్ పోలీస్ అధికారులు, వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఒక చిట్టా తయారు చేసుకొని ఈ వర్క్ అంతా కూడా మీకు విజయవాడలో స్టార్ హోటల్లో జరిగిందండి, కూర్చొని చేసి ఆ లిస్ట్ అంతా తీసుకెళ్ళి పురంధేశ్వరి గారి ద్వారా ఈ ఈసీకి ఇస్తే, ఈసీ దాన్ని యథాతథంగా ఆమోదించడం అనేది భారత ఎన్నికల కమిషన్ చరిత్రకే ఇది ఒక మాయని మచ్చ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కాదు, ఇంత ఇంత పక్షపాతంగా ఇంత దారుణంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా దారుణం ఇది. తర్వాత ఏంటి, అప్పటి వరకు ఉన్న నిజాయితీగా పనిచేసిన పోలీసులు వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు ఉంటే ప్రమాదం అని చెప్పని వీళ్ళు శుద్ధపోసలను తీసుకొచ్చి వేస్తే, వాళ్ళు వేసిన తర్వాత గొడవలు అయినాయి అంటే బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది కదా, ఎవడు నిజాయితీ పరుడో, ఎవడు దొంగో, ఎందుకు ఏ ఇంటెన్షన్తో వీళ్ళని తీసుకొచ్చి వేశారనేది తెలుసు కదా. కాబట్టి అడ్డదారుల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన విద్య. గతంలో ఏం చేశాడు ఆయన, దాదాపుగా 50 లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు జరిపించి ఒక యాప్ సృష్టించి ఎన్నికలకు వెళితే 2014లో, దీన్ని గ్రహించినటువంటి వైసీపీ వారు తొలగించే ప్రయత్నం అయితే చేస్తే కేవలం 30 లక్షల ఓట్లే రిటైన్ అయ్యి 20 లక్షల ఓట్లు వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ 20 లక్షల ఓట్లు చాలా నియోజకవర్గాల్లో ప్రభావం చూపి చాలా నేరోలో వాళ్ళు సీట్లు కోల్పోయిన పరిస్థితి. సో గతంలో చేసిన పని అది, ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎత్తుగడ. అయితే ఏంటంటే దీన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు అనుభవంతో సాధించుకున్నటువంటి వైసీపీ చాలా ధీటుగా దాన్ని ఎదుర్కొన్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే వాళ్ళ వికృత వికారపు పోకడలు, దొంగ పోలీసులు అన్నట్టుగా, దొంగ పోలీసులు మనకు తెలుసు కానీ పోలీసే దొంగ అయితే అలాంటి పోలీసులు లే ఎవడండడు, లేకపోతే ఆడు ఆడు ఉద్యోగం ఏంటి, వాడు వేసుకున్న డ్రెస్ ఏంటి, వాడు ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి లాటి పెట్టుకుని లైట్లు బాగా కొడతాడు అంటాడు, బట్ థర్డ్ రేట్ ఫెలో కంటే హీనం కదా, పోలీస్ వ్యవస్థకు అవమానం కదా అది. ఒక సమున్నతమైనటువంటి అత్యున్నత గౌరవప్రదమైనటువంటి పోలీసు వ్యవస్థలో ఉండి వాడు కాకీ డ్రెస్ వేసుకుని వాడు బేవారసోడ్లాగా ఒక దొంగలాగా ఇంట్లోకి ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి వాడు లైట్లు పగల పడతాడు. సార్ దీని అంతటికీ ధైర్యం, కూటమిలో మిత్రపక్షంగా ఉన్నటువంటి కేంద్రంలోని బీజేపీ సర్కార్గా మీరు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అనుమానాలు కాదు, చాలా స్పష్టంగా జాతీయ స్థాయిలో వెస్ట్ బెంగాల్లో ఇదే బాబు సంఘటన జరిగినప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు ఆరోపించిన పరిస్థితి ఏంటి అన్నట్లయితే, ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని, సిబిఐని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా అయితే తమ చిప్పు చేతల్లోకి తీసుకొని కీలబొమ్మల్లాగా ఆడిస్తోందో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా అదే రకంగా చేశారనేటువంటి వ్యాఖ్యానాలు చాలా స్పష్టంగా ఆ రోజే వినిపించాయి, ఈ రోజు కాదు. అంతేకాకుండా మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా, మీకు గతంలో ఏదేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఒకటి రెండు సంఘటనలు జరిగితే వీళ్ళు పెద్ద ఎత్తున బీజేపీ గగ్గోలు పెట్టేశారు. కానీ ఇప్పుడు అంతకు పదింతలు జరుగుతున్న పరిస్థితి, మన ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఇందులో జరుగుతున్నటువంటి పోకడల పట్ల అశోక్ అనేటువంటి కమిషనరు ఆయన తన దీన్నన్నింటిని కూడా రైజ్ చేస్తే ఇది ఇది పద్ధతి కాదు, ఇది వ్యవహారం కాదని అంటే ఆయనకి మిగిలింది ఏంటంటే ఆయనకి ఇబ్బందులు, ఆయన కుటుంబానికి ఇబ్బందులు ఏదైతే 2020లో ఆయన రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి మీద చాలా వ్యాఖ్యానాలు చేసింది. లా కమిషను ఎలా పనిచేయాలనేటువంటిది సిఫార్సులు చేసింది. సిఫార్సులను కూడా వీళ్ళు అంటే కమిషనర్లుగా ఉండేటువంటి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి ఎలాంటి ఇది లేనటువంటి నిబద్ధత ఉండేటువంటి వాళ్ళు కావాలి అని చెప్పానంటే అటువంటి వాళ్ళు కూడా వేసే పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. అంటే లా కమిషన్ సిఫార్సులను కూడా బుట్ట దాఖలు చేసినటువంటి పరిస్థితి, సుప్రీంకోర్టు చేసిన సూచనలు కూడా వీళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.
ఈ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కీరు బొమ్మలుగా మార్చుకునేటువంటి దీంట్లో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విఘాతం తప్ప ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగేటువంటి వ్యవహారంగా దీన్ని చూడడానికి వీలేదు. జాతీయ స్థాయిలో ఒక పెద్ద విపత్తు కింద దీన్ని చూడాలి. ప్రజాస్వామ్య మనుగడకే ఒక విపత్తు కింద దీన్ని చూడాలి. సార్ దగ్గరుండి బీజేపీ యొక్క వైఖరిని కూడా గమనించినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక ఏదైతే కాంగ్రెస్ యొక్క వైఖరి నచ్చక కక్షతో ఎలా హింసించిందో అని ఆ ధోరణితో ఒక పార్టీ పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేదు. మరోవైపు ఇప్పుడు బీజేపీ చేసినటువంటి ఈ దుశ్చర్య కావచ్చు, కూటమిని నడిపించిన ఈ వ్యవహార శైలి కావచ్చు, ఫైనల్ గా రేపు గవర్నమెంట్ వస్తే ఎంపీలు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? మొన్నటి వరకు చూసాం 2019 నుంచి 24 వరకు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిందో దానికి వైఎస్ఆర్సీపీ తన వంతు పూర్తిగా మద్దతు పలికినటువంటి పరిస్థితి ఇంకా మిత్రుడిగానే చూస్తుందా? ఆయన ఒకటే చెప్పారు, ఏంటంటే జాతీయ స్థాయిలో అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అంటాం, జాతీయ ప్రయోజనాల కోసం అంశాల వారీగా అక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా మేము మద్దతు ఇస్తాం, కాదన్నప్పుడు వివేదిస్తాం అని చెప్పారు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువగా అంచనా వేయడానికి వీలేదండి. చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఇదేదో నేనేదో భజన చేస్తున్నట్టు అనుకోద్దు. ప్రణయరాయుడికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇంతకు ముందే మనం కూర్చొని మాట్లాడడానికి ముందే విన్నాను కాబట్టి చెప్తున్నా, ఎంత స్పాంటేనియస్ అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన, వివిధ అంశాల మీద ఉన్నటువంటి సాధికారత, అసలు రిఫరెన్స్ లేకుండా మీకు ఒక ప్రణయరాయుడు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇద్దరు జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు ఏంటి మామూలుగా అయితే అసలు ప్రత్యర్థులు ప్రధానులను సైతం ఇంటర్వ్యూ చేసినాయని ఆడుకుంటారు వాళ్ళు ప్రశ్నలు. అలాంటి వాళ్ళకి ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా రెఫరెన్స్ లేకుండా వివిధ అంశాల మీద ఎంత స్పాంటేనియస్గా ఆయన చెప్తున్నటువంటి ఇది చూస్తే ఈ రాష్ట్రం మీద ఆయనకు ఒక పరిపూర్ణమైనటువంటి పట్టు ఉంది, అనేక అంశాల మీద మంచి లోతైన అవగాహన ఉంది అని చెప్పడానికి ఒక ఇంటర్వ్యూ సార్. ప్రతి వాళ్ళు కూడా అసలు ఆ ఇంటర్వ్యూ చూడాలి. వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది లీడర్షిప్ క్వాలిటీ అంతేగా, అంతే తప్ప వాళ్ళు అడుగుతున్న వడాయం సేయింగ్ అనుకుంటా ఆన్సర్లకి వెతుక్కోవడం, కాగితాలు పెట్టుకొని రిఫరెన్స్ చూసుకోవడం కాదు. ఈ రాష్ట్రం మీద ఆయన ఉన్నటువంటి 5 ఏళ్లలో సాధించిన పట్టు తెలుసుకోవాలంటే ఆ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు చూడాలి. సరే, చంద్రబాబుకి ఇవే లాస్ట్ ఎన్నికల, ఆయన వయసు రీత్యా కావచ్చు అట్లా మనం నాకు సంబంధించి ఏంటంటే అంశాల ప్రాతిపదికగానే మనం ఎవరితోనైనా డిఫర్ అవుతాం తప్ప టీడీపీ కూటమిలాగా దిగజారుడు రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు, లేకపోతే అవతల వ్యక్తి సాక్షాత్ ఆయనే కదా చంద్రబాబు నాయుడు గారు, లాంటి ఆయన వయస్సుకి ఆయన స్థాయికి శాపనార్థాలు పెట్టాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారిని. బచ్చా బచ్చా అయితే సరే చంపండి, నరకండి, కొట్టండి, నరకండి, చంపండి, రకమని చెప్తాడండి ఒక కొడుకు పుత్ర సమానుడైనటువంటి వ్యక్తిని. కాబట్టి మనకు అలాంటి కుసంస్కారం లేదు కాబట్టి నేను అవన్నీ మాట్లాడు. మరొకవైపు అండి, ఎలక్షన్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా తన సామాజిక వర్గం అయినటువంటి కమ్మ సామాజిక వర్గంలో మరీ ముఖ్యంగా అంటే వైఎస్ఆర్సీపీలో కూడా కమ్మ సామాజిక వర్గం ఉంది, టికెట్లు కూడా కేటాయించారు అధికంగా అనేది మనకు తెలిసిన విషయం. సో దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఆ కమ్మ సామాజిక వర్గాన్ని అంటే ముళ్ళు ముళ్ళు తీరు తీయాలన్నట్టుగా తన పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి మధ్య వైరం తెచ్చి పెద్ద గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది రేపు మనం జూన్ 4 తర్వాత ఖచ్చితంగా చూడబోతున్నాం. సో ఈ క్రమంలో ఈసీ కూడా ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని రక్షక బృందాలు ఉన్నాయో ఆ బృందాలు కూడా రిజల్ట్ వచ్చిన 10 రోజుల వరకు కూడా ఆయా స్థానాల్లో ఉండేటువంటి పరిస్థితి కల్పించింది అనేది ఒక లోపాయికరిగా నడుస్తున్నటువంటి వార్త కూడా ఇది. దీనిపై మీరేమంటారు? నిజంగా అటువంటి కుట్రకి తెరదీశారా? దాడులు తెగబడ్డం రేపు కావచ్చు, రాబోయే కాలంలో కమ్మ సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా రియలైజ్ అవుతుందండి. రియలైజ్ అయ్యి చిచి మనం మన కులానికి వీళ్ళు అంటే ఈ సమాజం నుంచి మనల్ని వేరు చూసేటువంటి స్థాయికి ఈ చంద్రబాబు నాయుడు అంటే బ్యాచ్ తయారు చేశారు. మనం కష్టపడి వాస్తవానికి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం తమ స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగినటువంటి వర్గం ఉంది.
కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఒక రామోజీరావు, ఒక రాధాకృష్ణ తదితర బృందం అంతా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు దేశాన్ని దోచేయడం కోసం, దోచేసిన సంపదను దాచుకోవడం కోసం కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళు పూర్తిగా రెచ్చగొట్టి తమ మద్దతును కూడగట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆర్థికంగా బలమైన శక్తి కాబట్టి ఆ బలమైనటువంటి శక్తిని వీళ్ళు ఓన్ చేసుకొని వీళ్ళ సమయం కోసం చేస్తున్నారు. అంతేముగా వాళ్ళని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇప్పుడు మనబోటి వాళ్ళకి ఈ కులతత్వం లేదు, కానీ అనివార్యంగా మనం దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ లుచ్చాకోరతనానికి ఈ రకమైన పనులకి యావత్ వర్గం కూడా మనం ద్వేషించేటువంటి స్థితికి వచ్చాం. కానీ ఒక టైం వస్తుంది ఖచ్చితంగా, వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత ఇలాంటి ఈ వర్గం అంతా కూడా, యావత్ కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా వాస్తవాలు గ్రహించి మళ్ళీ ఏ కొడాలి వెంకటేశ్వరరావు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో, ఒక కొడాలి నాని లాంటి వాళ్ళు, అలాంటి నాయకులు మన వాళ్ళు, మన సంక్షేమం చూసేవాళ్ళు అనేటువంటి దీనికి మళ్ళీ వాళ్ళు పోలరైజ్ అయ్యేటువంటి మార్పు అయితే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా డే విల్ కమ్. ఐ సిన్సియర్లీ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీఫామ్ ఇస్తాం, మీరు పోటీ చేయండి అన్నా కూడా చాలా మంది నేతలు పార్టీని వీడి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఉదాహరణకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కావచ్చు, చాలా చోట్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంపీలుగా ఇస్తానంటే వాళ్ళు కూడా మనస్తాపం చెంది పార్టీని కూడా వీడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వస్తుందా అన్న ధీమా వాళ్ళు లేదంటారా? ఎందుకు అలా టీడీపీ కూటమిలో జాయిన్ అయ్యి వాళ్ళు ఈరోజు బరిలో నిలిచి పోటీలో ఉండటం జరిగింది? ఆనాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా గెలిచినటువంటి వాళ్ళు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు ఆర్థికంగా శక్తివంతులైనటువంటి వాళ్ళ ఇగో దెబ్బతింటే భవిష్యత్ ఏమవుతుంది అనేటువంటి ఉండదండి. చాలా చరిత్రలు చూసాం మనం, వాళ్ళ ఇగో దెబ్బతింది. సో ఆయన ఇగోని సాటిస్ఫై చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, తన చెల్లెలకి ఏదో లేకపోతే వాళ్ళ భావం వర్ధకు ఫేవర్ చేయడం కోసం నేను రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టలేనని. ఆ విధంగా ఏంటంటే ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సార్, మీ మాటకు అడ్డొస్తున్నాను కాదు, కానీ షర్మిల్ గారు అలా షర్మిల్ గారిని ఉద్దేశించి ఆయన జగన్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వెంటనే షర్మిల్ గారు ఇంకో మాట అన్నారు, అయితే అవినాష్ రెడ్డికి ఇవ్వచ్చా, ఆ విజయసాయి రెడ్డి గారికి ఇవ్వచ్చా, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వచ్చా? అంటే ఐ మీన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా, ఆ నింద తనకు పడదా? వైఎస్ఆర్ వారసులు అంటే మనకి టైం వస్తున్న వాస్తవాలు ఏంటంటే వాళ్ళు అడిగిన ఫేవర్స్ పొలిటికల్ పొజిషన్స్ కాదు, అదేలేండి. కాబట్టి ఆయన ఆ పనులు చేయడానికి ఇష్టపడాల. దాన్ని ఆవిడ ఏంటంటే కవర్ చేసుకోవడానికి మాట్లాడింది. పొలిటికల్ పొజిషన్స్ అయితే ఆయనకేం పెద్ద ఇబ్బంది లేదు, బట్ బియాండ్ దట్ ఫేవర్స్ అడిగినప్పుడు ఏంటంటే రెడీగా కాచుకొని కూర్చున్నారు వీళ్ళు, ఏ చిన్న ఇది జరిగినా కూడా చేయడానికి. సో ఆ టైంలో ఆయన చాలా అట్మోస్ట్ కేర్ఫుల్గా ఆయన వ్యవహరించారు, దానివల్ల వచ్చినటువంటి ఇదే తప్ప. ఇక్కడ మీరు చెప్పినటువంటి అసంతృప్తివాదులు ఉన్నారని, అంత పెద్ద ఘన విజయం సాధించినటువంటి పార్టీలో మళ్ళీ తిరిగి పార్టీ టికెట్ల కేటాయింపు చాలా మైనరు, దాన్ని వీళ్ళేదో తైనాతీ మీడియా గ్లోరిఫై చేశారు. మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు చూడండి, వైసీపీలో వచ్చిన అసంతృప్తి ఎంత, టీఆర్ఎస్ బీఆర్ఎస్లో వచ్చినటువంటి అసంతృప్తి ఎంత, మొన్న కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్లో వచ్చినటువంటి అసంతృప్తి ఎంత, తెలుగుదేశం పార్టీలో తాజాగా టికెట్ల కేటాయింపులో వచ్చిన అసంతృప్తి ఎంత, లేదు జనసేన అనే దుకాణంలో వచ్చినటువంటి టికెట్ల కేటాయింపులు ఎంత, ఈ కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇది పిసరంతా. అవునా కదా? అవునండి, అవును సార్. ఇప్పుడు రాయలసీమ వేదికగా చూసుకుంటే గనక ఆ 4 జిల్లాలు వైఎస్ఆర్సిపికి మొన్నటికి మొన్న ఎలక్షన్స్ లో పెద్ద కంచుకోట, కేవలం 3 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. అటు కుప్పం కావచ్చు, హిందూపురం, మరోవైపు ఐ థింక్ ఆయన పయ్యావుల కేశవ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఉరవకొండ, ఈ 3ే గెలిచినటువంటి పరిస్థితి ప్రత్యర్థి పార్టీ. ఆ రోజు 49 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరేసినటువంటి పరిస్థితి. సేమ్ అటువంటి పరిస్థితి ఈసారి చూడొచ్చా మనం? ఒకవేళ గ్రాఫ్ తగ్గిందని అంటే గనక షర్మిల చెల్లి షర్మిల ఆవిడ తరపున, అలాగే తల్లి విజయమ్మ స్టేట్మెంట్స్ ఇచ్చిన దాని మూలంగా ఏమైనా గ్రాఫ్ తగ్గే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇవన్నీ ఏంటంటే అండి, బయట నడిచే ఇవన్నీ టాక్స్ ఇవన్నీ. ఆవిడ అనవసరంగా ఆంధ్ర రాజకీయాలకు వచ్చి తనకు తనే సూసైడ్ లాగా చేసుకున్నటువంటి పరిస్థితి తప్ప ఆవిడ ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది రూల్డ్ అవుట్ అండి. అందులో పరిగణలో కూడా తీసుకోకర్లేదు. కాకపోతే మీకు ఒకటి ఇక్కడ చెప్పేది ఏంటంటే, నేను ఓవరాల్గా చెప్పేది,
150 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 150 సీట్లు ఎందుకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు సృష్టిస్తారు, ఆయన ఏదో ఆకాశంలోంచి దేన్నో మనకి ఇది తీసుకొచ్చి ఇస్తారు అనేటువంటిది అది మానవ సహజం, అది హ్యూమన్ టెండెన్సీ, ఒక పాలిటిక్స్లోనే అని కాదు. ఆ హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నప్పుడు అప్పుల కుప్ప అప్పుల చెప్పని అప్పజెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే కదా అప్పజెప్పింది. ఆ రాష్ట్రం నుంచి తన శక్తికి మించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా వెళ్ళడం అనేటువంటిది మానవ మాతృడికి సాధ్యమయ్యే పని కాదు. ఆయన చేతిలో మంత్రదండం ఏమీ లేదు కాబట్టి చేయగలిగినంత చేసినా కూడా మనకి గతంలో కూడా నేను చెప్పాను ఆర్థిక సూత్రం ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఒక సూత్రం ఏంటంటే వాంటెడ్స్ ఆర్ మెనీ బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అనేటువంటిది యూనివర్సల్ ఫార్ములా ఆర్థిక శాస్త్రంలో. కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటాయి, వనరులు తక్కువగా ఉంటాయి, ఆ రీచ్ అవడంలో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే అదేవిధంగా ఆ ఫార్ములా ఆ వైసీపీకి అప్లికబుల్ అవుతుంది కాబట్టి కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఎక్కడైనా కూడా కొంత మార్పులు చేరుకుననే ఉన్నప్పటికీ కూడా బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ వైసీపీతో కంపీట్ చేసేటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదండి. సార్ మూడు రాజధానుల నిర్ణయం జగన్కి మైనస్సా ప్లస్సా? అంటే ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు, మరొక వైపు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తుంది. నేను ప్రణయరా ఇంటర్వ్యూ చూడండి అన్నది ఏంటంటే ఎంత వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చాడండి ఆయన. సార్ ఆయన కూడా ఇదే అడిగాడు అమరావతి రాజధాని అంటే అంటే అమరావతి వేరేజ్ అమరావతి అంటే అమరావతి అనేది విజయవాడలో ఉందా, అమరావతి అనేది గుంటూరులో ఉందా, లేదా దీనికి దానికి 3 అంత డిస్టెన్స్ లో ఎక్కడో ఒక బ్యారన్ ల్యాండ్ అంటే ఒక ఖాళీ వేస్ట్ అంటే పచ్చిక బయలు ఇదంటామే మన బయలు ప్రాంతం, ఆ బయలు ప్రాంతం బ్యారన్ ల్యాండ్ అంటే ఆ బయలు ప్రాంతంలో ఎక్కడో కట్టినటువంటి ఇదే. అక్కడ కనుక చూసుకుంటే డ్రైనేజీ లేదు, వాటర్ రిసోర్సెస్ లేవు, ఇతరత్ర కనీస సౌకర్యాలన్నీ లేవు, అలాంటి చోట ఒకటి కట్టాలి అని అంటే ఎకరానికి ఆయన ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ ఇచ్చాడు ఇది 15 సంవత్సరాల్లో మొత్తం డబ్బంతా అక్కడ పంపు చేస్తే అక్కడ ఇదవుతుంది మనకు అంత అవసరమా అని చెప్పి చెప్పాడు. ఇది ఈ వాస్తవాలన్నింటినీ ప్రజలు సామాన్య ప్రజలు గ్రహించాలండి. దేనికోసం వాళ్ళు అక్కడ పెట్టారు, ఎవడు బాగుపడటానికి, ఎవడు తినేయడానికి, ఎవడ బలిసిపోవడానికి చేశారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదు అనేదాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఒక చెన్నైతో ఒక హైదరాబాద్ నగరంతో సమస్థాయిలో పోటీ పడేటువంటి రెడీమేడ్ వైజాగ్ ఉండగా మనకి ఆ ప్రదేశం మీరు అంతే కదా. ఇప్పుడు ఎవడండి ఇల్లు కట్టేది అందులో కృష్ణా జిల్లా నల్లరేగడి భూముల్లో 6 అడుగులు తవ్వితే నీళ్లు వచ్చేస్తాయి. హైదరాబాద్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా ఈజీ మనకి ఫౌండేషన్, కానీ ఇక్కడ 2 ఎంతలు తవ్వాలి, 2 ఎంతలు తవ్వాలంటే 1 డబ్బులు ఫౌండేషన్కి అయిపోతాయి డబ్బులు, కట్టిన తర్వాత కూడా అది కుంగిపోయే ప్రమాదం ఉంది. అదే కదా మనకి వచ్చినటువంటి ప్రశ్న కూడా శివరామకృష్ణ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది అది సూటబుల్ ప్రదేశం కాదని. కేవలం రియల్ ఎస్టేట్ కోసం డబ్బులుగా దోచేసి నిస్సిగ్గుగా మళ్ళీ జనం ముందుకు వస్తారు ఏంటంటే అర్థం కాదు. సార్ మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ప్రతిపక్షాలు బాగా బురద జల్లే ప్రయత్నం అయితే చేశాయి అధికార పార్టీ పైన ఎలక్షన్స్ ఇంకా 1 వీక్ ముందర పెట్టుకుని, అది నిజంగా వాళ్ళకి బూమరాంగ్ అయిందా? నిజంగా ఒకవేళ ప్రజలు నమ్మారంటారా? అది ఒక ఆలస, ఒక ఈనాడు కథలో కథనాలు రాసుకోవటం, టీవీలో ప్రసారాలు చేయడం, రాధాకృష్ణ ఏబిఎంలో ఆంధ్రప్రదేశ్లో రాసుకోవడం తప్ప ఒక్కటి మాత్రం నాకు పరిపూర్ణంగా చెప్తున్నా నేను. అంటే రెవెన్యూ ఆర్టీఐ కమిషనర్ గారు రెవెన్యూ కూడా చూశాను కాబట్టి వీళ్ళేదో పెద్ద మేధావులు అని చెప్పి అనుకుని పెద్ద ఖరీదైనటువంటి రేమండ్ దుస్తులు అది ధరించి ఒక జర్నలిస్ట్లోనో జర్నలిస్ట్లోనో లేకపోతే రాజకీయ నాయకులంతా చేసే ఈ బాపతగాళ్ళు ఒక పల్లె ప్రాంతంలో ఒక ముతక పంచ ఒక ముతక చొక్క మన భుజం మీద ఒక కండువ వేసుకున్న రైతు ఎవరైతే ఉన్నాడో ఆ రైతుకి ఆ భూముల గురించి ఆ పట్టాల గురించి వాటి విలువల గురించి ఆ చట్టాల గురించి వాళ్ళకి తెలిసినంతగా వీళ్ళకి తెలియదు. వాళ్ళు టిప్స్ మీద చెప్తారు. ఒక రైతు అన్నాడు ఏ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ అండి, ఎవడు నా భూమి ఎవడు తీసుకుపోతాడు, ఎట్ట ఎట్ట పాసిబుల్ అది అన్నాడు. అది చాలదా,
ఎన్ని ఏంటంటే చేతగా అనేటువంటి దీంట్లో చేసే ఆ చట్టం తీసుకొచ్చింది కేంద్రం, అయితే ఎందుకు అదే సైలెంట్ కదా, గా ఉండిపోయింది ఆ టైంలో? అసలు దట్ ఈస్ అసలు అది రెడిక్యులస్ చెప్పాలండి, రెడిక్యులస్. అదే రైతులు వాళ్ళు చాలా తెలివి కాదు. సార్, ఓవరాల్ గా చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఇటు రాయలసీమ వరకు ఇటు ఉత్తరాంధ్రలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? 34 స్థానాల్లో అవుట్ ఆఫ్ 34లో అధికారంలోకి వైసీపీ రావడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది ఖాయం ఉంది. అయితే ఈ అంచనాలకు సంబంధించి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అంచనాలు అయితే అసలు అనూహ్యమైనటువంటిది, ఎక్కడ మనకి అని చెప్పి అంచనాలలో లేవు. ఇక మిగతా వాళ్ళందరూ చేస్తున్నటువంటి అంచనాలు కూడా ఇంత ఫిగర్ అని నేనైతే చెప్పను, కానీ రాయలసీమలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు అనేటువంటివి వస్తాయి. దానికి కూటమి లెక్కలేసుకుంటున్నట్టుగా అక్కడ ఊపేస్తాం ఇక్కడ ఊపేస్తాం అన్నా కూడా విజయనగరంలో మెజారిటీ సీట్లు వైసీపీకి వస్తాయి. పోనీ కూటమి చెప్పినట్టుగా నెక్ టు నెక్ శ్రీకాకుళంలో వచ్చిన హాఫ్ హాఫ్ అక్కడ, అట్లాగే ఇటు జిల్లాలన్నీ కొద్ది 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 కొద్దిగా పోని మీరు వాళ్ళు 60% వేసుకున్నా 40% సీట్లు అయితే కనీసంగా వస్తాయి కదా. అవన్నీ కలుపుకుంటే అధికారంలోకి రావటం ఎంత ఈజీ అండి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రా? ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాక కూడా ఇంతలా గ్రాఫ్ తగ్గడం ఏంటి అనేది అనేక మంది మీలా మీ బోటు వాళ్ళకి తెలుసు. నేను ఇందాకే చెప్పే కదా, వాంటెడ్స్ ఆర్ మెనీ, డిమాండ్స్ ఆర్ మెనీ, బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. కాబట్టి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి ప్రభుత్వాలకి ఒకసారి ఇదవుతుంది, ఒకసారి మళ్ళీ సర్దుకుంటారు, అర్థం చేసుకుంటారు. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదండి. 2024 ఫలితాల తర్వాత షర్మిల పరిస్థితి ఏంటంటారు మీ అంచనా ప్రకారం? అసలు నేను వాటి గురించి పెద్ద మాట్లాడను, అనవసరం. అసలు ఓకే, ఫెయిల్యూర్ పాలిటీషియన్ పెద్ద మనం దాని గురించి మాట్లాడుకునేది. అంటే ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు కదా, ఏపీసీసీ. పిసిసికే లేదు అక్కడ దిక్కు. ఇంకా మరోవైపు తెలంగాణలో కూడా ఆవిడ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, తమిళనాడులో సార్ జాతీయ పార్టీల పరిస్థితితో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు కూడా అంతే. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు, కేటాయించి చక్కటి విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ విజయ్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్.